దేశంలో రాజకీయాల కారణంగా అంతరిక్షంలో చిక్కుపోయిన ఓ వ్యామగోమి కథ ఇది. ఆయన పేరు సెర్లీ క్రికిలెవ్, రష్యాకు చెందిన వ్యామగోమి. ఆ దేశ అంతరిక్షంలో ఏర్పాటు చేసిన మీర్ స్పేస్ స్టేషన్లో మరమ్మతులు చేయడానికని వెళ్ళారు. తీరా పని పూర్తి చేసుకొని తిరిగి వద్దామనుకుంటే ప్రభుత్వం నుంచి పిడుగులాంటి వార్త వినిపించింది. నిన్నిప్పుడు కిందకి తీసుకురాలేం, నువ్వు అక్కడే ఉండు అనేది ఆ వార్త సారాంశం. ఇక ఇది విన్నప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మీరు ఊహించుకోవచ్చు. మీర్ అంతరిక్ష కేంద్రం నుండి సెర్గీ క్రికిలెవ్ ప్రపంచం మొత్తాన్ని చూడగలిగారు, కానీ తన దేశంలో జరుగుతున్న రాజకీయాన్ని మాత్రం అంత ఎత్తు నుంచి చూడలేకపోయారు. అది మే 18, 1991. 5 నెలల మిషన్లో భాగంగా అంతరిక్ష నౌక ఎక్కి క్రికిలెవ్ మీర్ స్పేస్ స్టేషన్కి చేరుకున్నారు. కజకిస్తాన్లోని బైక్నూర్ అంతరిక్ష కేంద్రం నుంచి ఆయన ప్రయాణించాల్సిన ర్యాకెట్ని ప్రయోగించారు. అంతరిక్ష రంగంలో అమెరికాపై రష్యా పైచేయి సాధించడంలో ఈ కేంద్రం పాత్ర కీలకం. నిజానికి క్రికిలెవ్ ఒక సాధారణ మిషన్లో భాగంగా అంతరిక్షానికి వెళ్లారు. స్టేషన్లోని కొన్ని భాగాలు సరిచేసి మెరుగుపరచడం ఆయన బాధ్యత. కానీ అంతరిక్షంలో ఆయన తన పని చేసుకుపోతుండగా ఇక్కడ భూమి మీద ఆయన దేశంలో పరిణామాలు మాత్రం వేగంగా మారిపోయాయి. క్రికిలెవ్ అంతరిక్షంలో ఉండగానే సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైంది. దీంతో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన క్రికిలెవ్ చాలా నెలలు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. సెర్గీ క్రికిలెవ్ 1958లో సోవియట్ యూనియన్లో లెనిన్ గ్రౌండ్ నగరంలో జన్మించారు. తర్వాత దాని పేరు సెయింట్ పీటర్స్బర్గ్గా మారిపోయింది. 1981లో లెనిన్ గ్రాడ్ మెకానికల్ ఇన్స్టిట్యూట్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్గా గ్రాడ్యుయేషన్ చేశారు. 4 సంవత్సరాల ట్రైనింగ్ తర్వాత ఆయన వ్యామగోమి అయ్యారు. 1991 మే నెలలో క్రికిలెవ్ తన 2వ అంతరిక్ష యాత్ర చేశారు. క్రికిలెవ్ అంతరిక్ష కేంద్రం రేడియో ద్వారా భూమిపై ఉన్న సాధారణ వ్యక్తులతో మాట్లాడేవారు. ఈ కారణంగా ఆయన ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. క్రికిలెవ్ అంతరిక్షంలో అంత సుదీర్ఘ సమయాన్ని ఎలా గడిపారనేది తెలుసుకుందాం. ఆయన తన రేడియో ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అయిన వారితో మాట్లాడుతూ ఉండేవారు. ఆ విధంగా ఆయన ప్రపంచవ్యాప్తంగా అనధికారిక సంబంధాలను ఏర్పరచుకున్నారు. స్పేస్ స్టేషన్ నుంచి ఆయన రేడియోలో ఎవరితో ఒకరితో మాట్లాడుతూనే ఉండేవారు. క్రికిలెవ్తో పాటు మరో సోవియట్ వ్యామగామి అలెగ్జాండర్ వోల్కో కూడా అంతరిక్షంలో ఉన్నప్పటికీ క్రికిలెవ్ మాత్రమే చివరి సోవియట్ పౌరుడిగా గుర్తింపు పొందారు. 1990-91 మధ్యలో సోవియట్ యూనియన్లో భాగమైన అన్ని రిపబ్లిక్లు స్వతంత్రం ప్రకటించుకున్నాయి. అదే సమయంలో సోవియట్ యూనియన్ అధ్యక్షుడు మిఖాయిల్ గార్బోచేవ్ తన సుప్రసిద్ధ పాలసీ పెరిస్ట్రోయికా ద్వారా దేశాన్ని అధునాకీకరించే పనిలో ఉన్నారు. అయితే క్రికిలెవ్ అంతరిక్షంలో తన మిషన్ను కొనసాగించడానికి అంగీకరించారు. కానీ అది అంత సులభం కాదని ఆయనకు తెలుసు. నాకు తగినంత స్థైర్యం ఉందా, నన్ను నేను సిద్ధం చేసుకోగలనా అనే ప్రశ్నకు అప్పట్లో ఆయన దగ్గర సమాధానాలే లేవు. క్రికిలెవ్ వాల్కోవో ఎప్పుడైనా తిరిగి వచ్చే అవకాశం ఉంది, కానీ వారు అలా చేస్తే అంతరిక్ష కేంద్రం ఖాళీ అవుతుంది. ఇది బ్యూరోక్రాటిక్ సమస్య అవుతుంది. స్టేషన్ను వదిలేసి రమ్మనడానికి ప్రభుత్వం ఇష్టపడలేదు. కానీ మరో వ్యామగోమిని అక్కడికి పంపించడానికి ప్రభుత్వం దగ్గర డబ్బు కూడా లేదు. అదే సమయంలో రష్యా ప్రభుత్వం కజకిస్తాన్లోని పరిస్థితులు మెరుగుపరచడానికి క్రికిలెవ్ను రిలీవ్ చేయడానికి కజకిస్తాన్కి చెందిన కాస్మోనాట్ను పంపుతామని చెప్పింది. కానీ కజకిస్తాన్లో క్రికిలెవ్కు ఉన్నంత అనుభవం గల వ్యామగోమి ఎవరు లేరు. మరో వ్యామగోమిని సిద్ధం చేయడానికి టైం పట్టింది. అయితే అంతరిక్షంలో ఎక్కువ కాలం గడపడం వల్ల రేడియేషన్ గురయ్యే ప్రమాదం ఉంది. ఇది క్యాన్సర్ వంటి వ్యాధులకు దారితీస్తుంది. గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల మజిల్ మాస్, బోన్ మాస్ గతి తప్పడంతో రోగ నిరోధక శక్తిలో మార్పు వస్తుంది. ఒంటరిగా ఉండటం వల్ల కూడా మానసిక సమస్యలు వస్తాయి. అయితే 1991 అక్టోబర్లో 3 కొత్త వ్యామగోములు మీర్ అంతరిక్ష కేంద్రాన్ని చేరుకున్నారు. కానీ వారిలో ఎవరూ క్రికిలెవ్ స్థానానికి తగిన శిక్షణ పొందలేదు. 1991 అక్టోబర్ 25 కజకిస్తాన్ స్వతంత్రం ప్రకటించుకుంది. దీంతో క్రికిలెవ్ స్థానంలో వెళ్లాల్సిన వ్యామగోముని పంపే కాస్మోడ్రోమ్ నియంత్రణ రష్యా చేదాడిపోయింది. 1991 డిసెంబర్ 25 సోవియట్ యూనియన్ పూర్తిగా విచ్ఛిన్నమైంది. అదే రోజున గార్బోచేవ్ అనారోగ్యంతో రాజీనామా చేశారు. ఇది సోవియట్ యూనియన్ పత్రాన్ని సంపూర్ణం చేసింది. తన దేశంలో అనేక పరిణామాలు జరుగుతుండగా భూమి వైపు చూస్తూ తన సహచరులు ప్లే చేస్తున్న పాటలు వింటూ రేడియోలో అనేక మందితో మాట్లాడుతూ గడిపేశారు. 1992 మార్చి 25 క్రికిలెవ్, వోల్కోవ్ ఇద్దరూ భూమికి తిరిగి వచ్చారు. ఈ విధంగా క్రికిలెవ్ 312 రోజులు అంతరిక్షంలో గడిపాడు. భూమి చుట్టూ 5,000 సార్లు చక్కెర్లు కొట్టారు. తిరిగి నేల మీదకి రావడం చాలా ఆహ్లాదకరంగా ఉంది. గురుత్వాకర్షణ శక్తి కారణంగా మేము ఇబ్బంది పడినప్పటికీ మానసిక భారం నుండి విముక్తి పొందామని ఆయన సంతోషకరంగా చెప్పారు. సో ఈ విధంగా ఒక వ్యామగోమి తన దేశంలో రాజకీయ పరిస్థితుల కారణంగా ఆయన అంతరిక్షంలో దాదాపు 312 రోజులు ఉండాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు అతనికి ఎలాంటి హానికరమైన రోగాలు కూడా రాలేదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.